నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మునుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సేకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వ్యాపారపరమైన విషయాల్లో అభివృద్ధి కోసం నూతనమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. అవి సాఫల్యం అవుతాయి. అవి సాఫల్యం అయ్యే వరకు కూడాను చేతి డబ్బులు పెట్టుకొని వ్యాపారాన్ని నడిపించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు, వివాహాది శుభకార్యాల సంబంధమైన విషయాలు ఇవన్నీ సానుకూల పడతాయి. ఏ కోణంలోనూ ఆందోళన పడకుండగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ మీకు మీరు సంయమనాన్ని తెచ్చిపెట్టుకుంటూ ఎవరితోటి వివాదాలు గొడవలు లేకుండా సామరస్యంగా వెళ్ళిపోవాలని చెప్పని ఆలోచిస్తారు. కానీ మీ సిద్ధాంతాలకు భిన్నంగా, మీ మనస్తత్వానికి భిన్నంగా వేరే వాళ్ళు అనవసరమైన విషయాలు జోక్యం చేసుకొని ఆ వివాదాస్పద అంశాల్లోకి మిమ్మల్ని కూడా లాగుతారు. మీ నీతిని, మీ నిజాయితీని మీరు నిరూపించుకోగలుగుతారు. సొసైటీలో మీకున్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కాపాడుకోగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను దైవందే భారం, భగవంతునే మనల్ని నడిపిస్తున్నాడు అనే పద్ధతిలో నడుచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఉన్న సమస్య తీరిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే పరిస్థితి కూడా గోచరిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు పరిశీలిస్తున్న వారికి పునర్వివాహ సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలోనూ స్నేహితులు, సన్నిహితులు, బంధువులే కాకుండా భగవంతుడు కూడా అండగా ఉన్నారనే విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు. ఆ ధైర్యంతో మీరు ముందుకి కొనసాగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తేలతో దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.